నల్లమల సాగర్ ఏదైతే మన రిజర్వాయర్ ఏదైతే ఉందో దాని కెపాసిటీ 53 TMC కెపాసిటీ. అంటే ఏదైతే మనం హెడ్ రెగ్యులేటర్ పూర్తి చేసుకుని మొదటి టన్నెల్ సెకండ్ టన్నెల్ పూర్తి చేసుకుని ఆ ఫీడర్ కెనాల్ కూడా పటిష్టంగా లైనింగ్ చేసుకుంటే అప్పుడు నల్లమల సాగర్లో వాటర్ పోతుంది. ఆ నల్లమల సాగర్లో 53 TMC వాటర్ రిజర్వ్ చేసుకుంటే ఆ నల్లమల సాగర్ నుంచి అక్కడ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ ద్వారా మనకి ఏదైతే ఆ యొక్క ప్రకాశం డిస్టిక్కి అది పోతూ ఉంది. మరి ఆ నల్లమల సాగర్కి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 53 TMC నీరు కాదు కదా, కనీసం ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 1.5 TMC నీరు కూడా అక్కడ నిల్వ చేసుకునేటువంటి పరిస్థితి లేనిటువంటి స్థితిని కూడా కప్పిపుచ్చి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి తన ట్విట్టర్లో కానీ లేదంటే తను ఏదైతే అవినీతి పత్రికలో బ్యానర్ ఐటమ్స్ పెట్టుకుని ఇంకా ప్రజల్ని ఇంకా 5 సంవత్సరాలు గతంలో ఏ రకంగా అయితే మాయ చేసి మభ్యజ పెట్టాలని ప్రయత్నం చేశాడో మళ్ళీ అదే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతూ ఉన్నాం, ఏదైతే ఈ యొక్క నల్లమల సాగర్కి సంబంధించిన రిజర్వాయర్ కూడా ఏదైతే ఉందో మరి దగ్గర దగ్గర అది 11 గ్రామాలు ముంపుకు గురవుతుంది. ఏదైతే ఈ వెలిగొండ సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టు ద్వారా దగ్గర దగ్గర ఆ 11 గ్రామాలకు సంబంధించి ఆ నిర్వాసితులకి R&R కింద దగ్గర దగ్గర 1100 కోట్ల రూపాయలు మరి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతూ ఉన్నా మరి గత 5 సంవత్సరాల నీ పాలనలో 1100 కోట్ల రూపాయలు కాదు కదా, కనీసం 1 కోటి రూపాయలు కూడా ఆ నిర్వాసితుడికి నువ్వు ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే ఆ రోజు 2019 పాదయాత్రలో నా ఫస్ట్ ప్రయారిటీ వెలుగొండ ప్రాజెక్ట్ అని చెప్పావు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో 5 రూపాయలు కూడా నిర్వాసితుడి కోసం ఖర్చు పెట్టినటువంటి నీకు ఇవాళ మా ప్రభుత్వం వచ్చినటువంటి 50 రోజులకే మమ్మల్ని విమర్శించేటువంటి స్థాయి ఉందా అని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా అని చెప్పి మీ ద్వారా మరి తెలియజేసుకుంటూ అంతకు మించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి.